భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఈ 12,000 రూపాయలకో 15,000 రూపాయలకో కష్టపడి చదివే కష్టపడి బతికేటువంటి కుటుంబాల పిల్లలకి ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య అందించే జిమ్మదారి మాదే అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఆ తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా మంచి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రైవేటు స్కూళ్ళ కంటే కూడా ధీటైన విద్య పైస ఖర్చు కాకుండా పేదలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు ఈ పేదల కుటుంబాలకి రోగం వస్తే పెద్ద రోగం వస్తే నయం చేసుకునే కెపాసిటీ లేక పుస్తల తాను డాక్టర్ కాళ్ళ మీద పెట్టి నా కొడుకును బతికించమని చెప్పి కోరుతుంది, నా భర్తను బతికించమని చెప్పి కోరుతుంది ఆడబిడ్డ. వాళ్ళకు అమ్ముకుందామంటే ఇల్లు లేవు, కుదువ పెడదామంటే బంగారం లేదు, ఇంకా ఏది లేక చివరికి తిరిగి తిరిగి అలసిపోయి ఆ కొడుకును పోగొట్టుకున్న కుటుంబాలు, ఆ భర్తను పోగొట్టుకున్న కుటుంబాలు కోకలుగా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇక్కడ ఆరోగ్యశ్రీ పేరిట అమలు చేస్తూ ఉంది. రాబోయే కాలంలో పేద వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం ఇచ్చే జిమ్మెదారు కూడా తప్పకుండా మేము తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.